గ్రీనరీ చూపించాడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సెక్యూరిటీ రూమ్ చూపించాడు. కానీ రైట్ సైడ్ ఇప్పుడు కమర్షియల్ రూమ్స్ కట్టున్నాడు, లెఫ్ట్ సైడ్ సెక్యూరిటీ రూమ్ కూడా కట్టలేదు. రెండోది మెయిన్ రోడ్ నుంచి అప్రోచ్ రోడ్ అపార్ట్మెంట్లకి 30 feet వైడ్ అప్రోచ్ రోడ్ ఉందని క్లియర్గా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో చూపించడం జరిగింది. అది దాన్ని చూస్తే ఇప్పుడు 16 అడుగులే ఉంది, 30 అడుగులు లేదు, 16 అడుగులు మాత్రమే ఉంది. సో అది 30 అడుగులు విత్తు పెడితే చాలా వరకు ఆ ఫోన్ కూడా మధ్యలోకి వస్తుంది. సో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్. రెండోది చుట్టూరు బేచర్లో చుట్టూరు గ్రీనరీ చూపించాడు, ఎక్కడే కానీ గ్రీనరీ లేదు, గ్రీనరీ అనేది లేదు. మూడోది ఎక్కడైనా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ బాధితులము, మమ్మల్ని మేము కొనేటప్పుడు మాకు ఈ బ్రోచర్ లో ఇక్కడ ఏదైతే గ్రీన్ పార్క్ ఉందో అక్కడ షాప్స్ కడతామా అనే విషయం ఏది మాకు మెన్షన్ చేయలేదు, ఏ విషయం మాకు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఇప్పుడు 1 ఇయర్ తర్వాత ఇప్పుడు వచ్చి మేము ఇక్కడ షాప్స్ బిల్డింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటామని మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ షాప్స్ కట్టడం వల్ల మా అపార్ట్మెంట్ కు ఉన్న వాల్యూ ఒకటి పోతుంది, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ షాప్స్ కట్టడం వల్ల ఎవరంటే వాళ్ళు ఆ షాప్ వచ్చిన వాళ్ళు అక్కడ కూర్చోవడం అవి ఇవి అన్ని జరుగుతాయి. మేము అమ్మాయిలమ్మి బయట తిరగలేము, అక్కడ అందరు అబ్బాయిలు కూర్చుంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఉంటారో తెలీదు, మాకు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఆ షాప్స్ కట్టడం వల్ల మేము అమ్మాయిల్ని మా పిల్లల్ని కూడా మేము బయటకు పంపించలేము, మా డిమాండ్ ఇది, మాకు అక్కడ షాప్స్ కట్టొద్దు. అదే పార్కింగ్ సమస్య కూడా చాలా ఉంది, ఇప్పుడు కారు పార్కింగ్ ఇచ్చాడు కానీ అది వెనకలకి అసలు తిరగడానికి లేదు, కారు తిరగలేదు, వెనక్కి ముందుకు తిరగడానికి లేదు. ముందర వాళ్ళని ప్రతిరోజు వచ్చి ముందర మీరు ముందరికి వెళ్ళండి మేము ఆ కారు తీసుకుంటామని రోజు రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తా ఉంది, అది ప్రాబ్లమ్. పైన ఫ్లోరింగ్ ప్రాబ్లం ఉంది, ఇంకా క్రాకులు చేరిన 2 మంత్స్ 3 మంత్స్కే మొత్తం క్రాకులు, ఒక్కొక్క ఇంటికి 100 పైన క్రాకులు వచ్చినాయి. అవన్నీ సీల్ పెట్టేసి కన్సీల్ చేసేసినాడు, అవన్నీ మొత్తం అసలు బిల్డింగ్ మొత్తం నాసిరకంగా కట్టేసినాడు. ఇప్పుడు అడుగుతా ఉంటే మొహం దిప్పుకుంటున్నాడు, మేము కోట్ల స్థలాన్ని మీకోసం వదులుకోవాలా అని మమ్మల్ని రివర్స్ మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ బిల్డింగ్ భద్రత లేదు, బిల్డింగ్ భద్రత లేదు, అసలు మాకు ఇక్కడ సేఫ్టీ కూడా లేదు. అప్పుడు 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 క్రాకులు అడ్వాన్స్ ఇచ్చి పే చేసి కొనుక్కున్నారు, మా సొంతం ఇల్లు ఎలా ఉందో మేము అలానే మీకు కూడా కట్టిస్తామని చెప్పి మాకు ఆ రోజు మాట ఇచ్చాడు. బ్రోచర్ లో ఏది మెన్షన్ చేయలేదు మాకి, ముందర నేను షాపులు కట్టుకుంటానని చెప్పి మెన్షన్ చేయలేదు, ఏది మెన్షన్ చేయలేదు. అన్ని ఇప్పుడు అన్ని మొత్తం ఫ్రాడ్ చేసేసినాడు మమ్మల్ని. లిఫ్ట్ 2 అని చెప్పి ఒకటే ఇచ్చాడు, ఇంకా గేట్లు కూడా 3 గేట్లు ఉంటే 2 ఇచ్చినారు. ఇంకా మొత్తము ఇది కరెంట్ వాటర్ ట్యాపుల కింద కరెంట్ షాక్ వచ్చేస్తా ఉంది, ఇంకా మున్సిపల్ వాటర్ తెప్పిస్తామని చెప్పి బ్రోచర్ లోనే మెన్షన్ చేసినాడు, అది కూడా మున్సిపల్ వాటర్ తెప్పిలేదు. ఆ సాల్ట్ వాటర్ అసలు వాడలేకపోతున్నాం రోజు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకి, పైపుల లీకేజ్. నా పేరు శ్రీలక్ష్మి, మేము నివసిస్తూ ఉన్నాము. మేము ఓనర్ గా సుగుణ కుమారి అనే వ్యక్తి. ఇక్కడ మేము నేస్తం అపార్ట్మెంట్ ఎంతో బాగుంటుంది, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, టౌన్కు దూరంగా ఉంది, కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము తీసుకున్నాము. ఫస్ట్ మాకేమో మంచి మంచి క్వాలిటీగా ఉపయోగిస్తాము, మేము సొంత ఇల్లులాగా కట్టిస్తామని చెప్పారు. ఫస్ట్ నుంచి అలాగే చెప్తా ఉంటే ఆయన మీద నమ్మకంతో మేము ఇంతవరకు కూడా ఎలా ఉండని ఆయన నమ్మకంగా ఇస్తాడు మాకు, ఒక బిల్డింగ్ అనేది ఒక నమ్మకము అనే ఉద్దేశంతో మేము ఇంతవరకు కూడా ఆయన్ని ఏ మాట్లాడకుండా ఏదో ఇచ్చినాడు కట్టినాడని చూసాము, తీసుకున్నాము, చేరినాము. చేరిన 3 నెలల నుంచి ప్రతి ఒక్క గోడకు క్రాక్, ప్రతి ఒక్క బండ క్రాక్, ప్రతి ఒక్క లోపల బాత్రూంలో వాటర్ సరిత పోవడం లే, ట్యాపులు తిప్పితే నీళ్లు రావడం లే, కరెంటు షాక్, తర్వాత కింద ఫ్లోరింగ్ అన్ని లోటా 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 అనే శబ్దంతోనే వస్తున్నాయి తప్ప ఖచ్చితమైన స్లాబ్ ఫ్లోరింగ్ లేనే లేదు. పైన బిల్డింగ్ పైన ఫ్లోరింగ్ అనేది అస్సలు లేదు, ఎక్కడ చూసినా ఇసుక బయటికి వస్తూ ఉంది. సిమెంట్ అనేది ఎక్కడ కనపడుతుందో మాకే అర్థం కావడం లేదు. ఇవన్నీ చేరిన కొద్ది రోజులకు మాత్రము ఇలా బయటపడ్డా. ఇవన్నీ అడుగుతూ ఉంటే ఇవన్నీ చేపిస్తాంలే చేపిస్తాంలే అని క్రాకులు మాత్రము చేపించాడు. ఆ క్రాకులలో 1 వీక్ ఎవ్వరము కూడా ప్రశాంతంగా అన్నం తినలేకపోయినాము. ప్రతి ఇంటిను ఇంట్లో సామాన్లన్నీ బయట పెట్టుకొని నట్ట నడింగలు పెట్టుకొని గోడలన్నీ క్రాక్ చేపించాడు. ఈ విధంగా ఒక ఓనర్గా ఇండ్లు కొనుక్కొని ఎవరన్నా ఇలా చేపించుకోగలుగుతామా?
తర్వాత బయట కాంపౌండ్ తర్వాత నీట్గా మా గార్డెన్ ఉంటుంది, చైర్స్ ఉంటుంది అని చెప్పేసి ఈరోజు వచ్చి కొత్తగా మేము బిల్డింగ్ కడతాము, షాపులు కడతాము, మేము అవి పెడతాము ఇవి పెడతామంటే ఆ షాపు పెట్టిన తర్వాత ఓ 10 మంది వచ్చి కూర్చుంటే మాకు ఎలా సేఫ్టీ ఉంటుంది, మేము ఎలా ఇంట్లోకి బయటికి తిరగాల. ఒకవేళ మొగోళ్ళు ఉన్నా లేకపోయినా బయటకు వచ్చి కూర్చుందామనే కూడా ఉండదు. ఈ పొద్దు 10 మంది మంచి వాళ్ళు వస్తారు, రేపు 20 మంది వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళందరినీ మేము అభ్యంతరం చెప్పలేము. కాబట్టి మేము ఇది వద్దని చెప్పేసి మేము ఎంతగానో కలెక్టర్ ఆఫీస్ ఎందు స్పందన కార్యక్రమంలో స్పందించినా కూడా ఈయన నైట్కు నైట్ మంచంలో తీసుకొని వచ్చి ఇక్కడ బిల్డింగ్ వేస్తాను, షాపులు కడతాను అనే ఉద్దేశంతో రోజు మాకు ఇది ఒక గొడవలాగా తయారైతా ఉంది. ప్రతిరోజు ఇది ఒక గొడవలాగా తయారైతా ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని ఏదో ఒకటి స్పందించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. ఆయన పేరు సుబ్బయ్య కదా, వెంకట సుబ్బయ్య గారు, అతని కొడుకు పవన్ కుమార్ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.